కర్కాటకం రాశి 2022 ఏడాది కి గాను వేద ఆస్ట్రాలజీ ఆధారంగా మేషంలో ఏప్రిల్ 13 బృహస్పతి ఇష్టానికి రవాణా 9వ ఇంట్లో మీనం సైన్ మరియు రాహు రవాణా తెలుపుతుంది. ఏప్రిల్ 12న 10వ రాశిలో సైన్ చేయండి. ఏప్రిల్ 29న శని 8వ ఇంట్లో కుంభ రాశిని బదిలీ చేస్తాడు మరియు జూలై 12న అది తిరోగమనం తరువాత 7వ ఇంట్లో మకర రాశిని బదిలీ చేస్తుంది. కర్కాటక రాశి వ్యక్తి చాలా భావోద్వేగానికి లోనవుతాడు మరియు వారికి మొదటి ప్రాధాన్యత సంబంధాలు మరియు నిర్ణయాలు ప్రధానంగా భావాలపై ఆధారపడి ఉంటాయి. కానీ 2022 సంవత్సరంలో ప్రియమైన వ్యక్తి మీ నమ్మకాన్ని ద్రోహం చేసే అవకాశాలు ఉన్నాయి. వారు తమ భ్రమను కోల్పోతారు మరియు భూమి నుండి కొత్త జీవితాన్ని నిర్మించడం ప్రారంభించాలి. ఈ సంవత్సరం కూడా వారి ప్రవర్తన మరియు అలవాట్లను పునరాలోచించడాన్ని అంచనా వేస్తుంది మరియు అది వారికి కీలకం అవుతుంది. కర్కాటక రాశి 2022 జాతకం ప్రకారం సంవత్సరంలో శని 2022 కర్కాటక జీవిత అంచనాల ప్రకారం ఒక వ్యక్తి జీవితాన్ని శాశ్వతంగా గుర్తించే ఆ లోతైన మరియు శాశ్వత భావాలను వ్యక్తీకరించడంలో కర్కాటక రాశి వారికి ప్రధాన పరిమితులను తెస్తుంది. బృహస్పతి సమాచార ప్రాప్యతను సులభతరం చేస్తుంది మరియు కొత్త ఆలోచనలను రూపొందించడానికి స్థానికులకు సహాయపడుతుంది. ఇది చదవడానికి, వ్రాయడానికి, వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్లకు సైన్ అప్ చేయడం, డ్రైవింగ్ నేర్చుకోవడం, విదేశీ భాష నేర్చుకోవడం మొదలైన వాటికి సరైన సమయం. అయితే బృహస్పతి పని, రోజువారీ దినచర్య మరియు ఆరోగ్య రంగంలో కొన్ని అడ్డంకులను సృష్టించవచ్చు. కర్కాటక రాశి వారికి వెనుకబడిన స్థితిలో ఉన్న అంగారక గ్రహం కష్టమైన సమయం కావచ్చు, ఎందుకంటే వారు చాలా నేర్చుకోవలసిన వివిధ పరీక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది. జనవరి నెలలో శని ఉంచడం వలన 7వ ఇంట్లో మీకు పనిభారం అనిపించవచ్చు. శ్రద్ధ చూపకపోతే మీ సంబంధ జీవితం అదనపు జాగ్రత్తలు అవసరమయ్యే ప్రాంతాల్లో ఒకటి. మీరు సంకేతాలను కోల్పోతారు కాబట్టి జనవరి మధ్యలో ఆరోగ్య విషయాలు దృష్టి కేంద్రీకరించబడతాయి. మీ ఆర్థిక విషయాలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి నెలలో మీరు చాలా చురుకుగా మరియు డైనమిక్గా ఉంటారు. కుటుంబం మరియు ఇంటిపై బృహస్పతి కారకం కారణంగా మీ దృష్టి ఎక్కువగా ఇల్లు, కుటుంబం మరియు వ్యక్తిగత జీవితంపై ఉంటుంది. ఏప్రిల్ నెలలో 9వ ఇంట్లో బృహస్పతి సంచారం మిమ్మల్ని ఇల్లు మరియు కెరీర్ అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. కర్కాటక రాశి 2022 వార్షిక అంచనాల ప్రకారం మీరు ఈ నెలలో చేయగలిగే అత్యుత్తమ నివారణలలో ఒకటి అన్ని ఒత్తిళ్ల నుండి బయటపడటానికి కొంత సమయం కేటాయించడం. మీలైతే ఏదో ఒక ప్రదేశానికి ప్రయాణాన్ని ప్లాన్ చేయండి. ప్రపంచంలోని ఉత్తమ జ్యోతిష్కులతో మాట్లాడటానికి కాల్ చేయండి. మే నెలలో మెర్క్యూరీ తిరోగమనం చెందుతుంది. ఇది మీ కెరీర్లో కొంత వెనకడుగు వేస్తుంది. మీరు అసౌకర్యానికి గురవుతారు ఉన్నందున మీ వ్యక్తిగత జీవితంలో కూడా వివాదం తలెత్తే అవకాశం. మార్చి ముగింపు లేదా ఏప్రిల్ నెలలో కొన్నిసార్లు వ్యక్తులు విషయాలను ఆలోచించడానికి సమయం అవసరమని గ్రహించడం చాలా ముఖ్యం మరియు ఇది వారిలో ఒకరు కావచ్చు. జూలై నెలలో మకర రాశిలో శని కదులుతాడు. గత 2 సంవత్సరాల చొరవ యొక్క విత్తనాలు ఇప్పుడు నాటబడ్డాయి మరియు వాటిని అభివృద్ధి చేయడం ప్రారంభించడానికి సమయం ఆసన్నమైంది. మీరు తక్కువ ఒత్తిడికి లోనవుతారు, ఇప్పుడు అధిక భారం అనుభూతి చెందుతారు. మీ శారీరక ఆరోగ్యం ఇప్పుడు ఖచ్చితమైన మెరుగుదల సంకేతాలను చూపుతోంది మరియు మీ శక్తిని పెంచే కొన్ని టానిక్ మరియు నివారణ చికిత్సలను పొందడానికి మీకు ఇప్పుడు సమయం ఉంది. అక్టోబర్ నెలలో మిథున రాశిలో అంగారకుడి సంచారంతో మీరు శాంతిని సృష్టించే పాత్రలో ఉంటారు. ఈ నెలలో మీ బలాన్ని పునరుద్ధరించడానికి కూడా సమయం పడుతుంది. 12వ ఇంట్లో మార్స్ ట్రాన్సిట్ కారణంగా అక్టోబర్ నెలలో వచ్చే మీ రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. తులరాశిలో పాదరసం సంచారంతో చాలా వరకు కుటుంబం, సన్నిహితులు మరియు మీ భాగస్వాములతో మీ అత్యంత ముఖ్యమైన సంబంధాన్ని లింక్ చేయడానికి ఈ నెలలో మీ కార్యకలాపాలు మీ వైపు మళ్లించబడతాయి. సంవత్సరం చివరి నాటికి మీ జీవితం అవాంఛిత చిందరవందరగా మరియు అసంబద్ధమైన కార్యకలాపాలను తొలగిస్తుంది. మీ జీవితాన్ని సక్రమంగా ఉంచడం ద్వారా శారీరక ఆరోగ్యాన్ని కూడా సృష్టిస్తుంది, ఎందుకంటే అంతర్గత ప్రపంచం బాహ్య ప్రపంచాన్ని ప్రతిబింబిస్తుంది. మకర రాశి ఇంట్లో బుధుడు సంచారంతో
మీరు మీ భాగస్వామితో ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకుంటే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తద్వారా మీరిద్దరూ ఏమి సాధించాలనుకుంటున్నారనే దానిపై ఒక సాధనం ఉంటుంది. మొత్తం మీద మీనరాశి ఇంటికి బృహస్పతి సంచారం కర్కాటక రాశి వారికి 2022 సంవత్సరంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతకు ముందు ఈ సంవత్సరం ప్రారంభంలో కుంభరాశి ఇంట్లో బృహస్పతి స్థానం ఉన్నప్పుడు మీరు ఇబ్బందుల్లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవచ్చు ప్రతిచోట. ఈ సంవత్సరం మీనరాశిలో బృహస్పతి సంచారంతో స్థానికులు పరిమితిని మించి తమ విలువను బయట ప్రపంచానికి నిరూపించుకోగలుగుతారు. మీ మనస్సులో ఎక్కువసేపు ఉంటే దాన్ని మార్చడానికి మంచి